నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా ప్రధాన అంశాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించిన ప్రభుత్వ విప్ పలు ప్రైవేట్ సంస్థలను ప్రారంభించిన గంప గోవర్ధన్ जिला समीकृत कार्यलय में निर्वहित प्रजावाणी में फिर्याद स्वीकरिंचिन कलेक्टर जितेश वी पाटिल समस्यलु वेंटने परिष्करिंचालनि अधिकारुलकु आदेशं श्रीराम सागर प्रोजेक्ट परिवाहक गोदावरी नदी तीर प्रांतंलो संदडि चेस्तुन्न कृष्ण जिंकलु आह्लादकर वातावरणानिकि मंत्रमुग्धुलवुतुन्न पर्यटकुलु कामारेड्डी पट्टणंलो नूतनंगा एर्पाटु चेसिन नव्य डेंटल हास्पिटल प्रभुत्व विप गंप गोवर्धन टीआरएस जिला अध्यक्षुलु एंके मुजीबुद्दीन तो कलिसि प्रारंभिंचारु अनंतरं नूतनंगा एर्पाटु चेसिन आस्पत्रिलो प्रत्येक पूजलु चेशारु ई मेरकु निर्वाहकुलु प्रभुत्व विप गंप गोवर्धन जिला अध्यक्षुलनु घनंगा सन्मानिंचारु कामारेड्डी पट्टणंलोनि अशोक नगर मेन रोड नूतनंगा एर्पाटु चेसिन नव्य डेंटल हास्पिटल प्रभुत्व विप गंप गोवर्धन टीआरएस जिला अध्यक्षुलु एंके मुजीबुद्दीन तो कलिसि रिब्बन कट चेसि प्रारंभिंचारु అనంతరం ఆసుపత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం కామారెడ్డి పట్టణంలోని జన్మభూమి రోడ్లో వివేకానంద బి టాపర్స్ హైస్కూల్‌ను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సూచించారు విద్యతో పాటు వివేకాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబోదెన్ గ్రంథాలయ చైర్మన్ పున్నా రాజేశ్వర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు జుకంటి ప్రభాకర్ రెడ్డి తెరాస పార్టీ కార్యకర్తలు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు వివిధ కాలేజీ నడుపుతూ స్కూల్స్ నడుపుతూ పేరు సంపాదించుకున్నటువంటి మిత్రులందరూ కలిసి మంచి నర్సరీ నుంచి హై స్కూల్ వరకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు బి టాపర్స్ అనే నర్సరీలో చూస్తూ ఉంటే ఇందాక చిన్నారులతోని మాట్లాడుతూ ఉంటే ఆ ఉత్సాహం ఈ వాతావరణం చూస్తా ఉంటే తప్పకుండా కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్నే కాదు జిల్లా మొత్తంలో బెస్ట్ స్కూల్స్ గా బి టాపర్స్ భవిష్యత్తులో ముందుకు పోతుందని నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు ఈ కోన్ని పెట్టడం జరిగింది మా శ్రీనివాసరావు అకాడమిక్ కౌన్సిలర్ గారు बेंगलूर जैन स्कूल जैन इंटरनेशनल स्कूल इंका चाला स्कूल कैनडी हैदराबाद अब पनचेवा अभवाल भद्रपन इंधा पद्माजीवाड़ी बेस्ट एडुकेशन इवाल उद्देश्य तो वाल तपन चूस्ना कोई संवसर नीचे ने मनस्फूर्ति वीरंदर मित्र ने अभिनंदा तलद्रुला पूर्ति विश्वास स्कूलों पिलू मन कामारेड्डी जिले निमशं ఈ స్కూల్ ముందుకు ముందడిగేసే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలని మరొకసారి మీ టీం పెద్దలందరికీ పేరెంట్స్ కి పిల్లలందరికీ నా ఆశీస్సులు శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ
ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. ప్రజావాణిలో భూ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే ఫిర్యాదులు విడుదలపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. వీటితో పాటు భూ సమస్యల పరిష్కారం కోరుతూ నేరుగా ధరణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కారం చూపాలన్నారు. కాగా నేటి ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి 75 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ సాయగోడ్, కలెక్టరేట్ ఏఓ రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించి సోమవారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, కలెక్టరేట్ ఏఓ రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక గోదావరి నదీ తీర ప్రాంతంలో కృష్ణ జింకలు సందడి చేస్తున్నాయి. తీర ప్రాంతంలోని పచ్చిక బయలులో జింకలు మేత వేయడానికి వస్తుండటంతో ఇక్కడి వాతావరణం సందడిగా మారింది. దీంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ అందమైన దృశ్యాలను ఫోటోలు బంధించడానికి పర్యాటకులు పోటీ పడుతున్నారు. నందిపేట మండలం అన్నారం సిర్పూర్ గ్రామ నదీ తీర ప్రాంతంలో కృష్ణ జింకలు సందడి చేస్తున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతమైన నది తీరాన పచ్చిక బయల్లో జింకలు మేత మేయడానికి వస్తుండటంతో ఇక్కడి వాతావరణం సందడిగా మారింది. చెంగు చెంగున జింకలు సందడి చేస్తుంటే వాటి ఆనందాన్ని చూస్తూ పర్యాటకులు సంతోషపడుతున్నారు. మళ్లీ వర్షాకాలం రావడంతో నది తీర ప్రాంతంలో పచ్చని గడ్డి, పచ్చిక బయళ్లతో ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న వాగ్దానాలను నెరవేర్చాలని పర్యాటకులు కోరుతున్నారు. ఇక్కడి ప్రాంతాలను సందర్శించడానికి వచ్చే సందర్శకులకు వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలు. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతిన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిర్సిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. అమ్మా ఏమైంది? నాన్నగారికి ఆయాసంగా ఉంది, షుగర్ పేషెంట్ కదా, భయంగా ఉంది. ఈ సమయంలో ఎక్కడికి తీసుకువెళ్ళాలి? అమ్మా భయపడకు, ఎండి జనరల్ ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో డయాబెటిక్ అండ్ క్రిటికల్ కేర్ లో గత 11 సంవత్సరాల నుండి నమ్మకమైన వైద్య సేవలు అందిస్తున్న మన జాగృతి హాస్పిటల్ కి వెంటనే తీసుకుని వెళ్దాం. బీపీ, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్, అన్ని రకాల జ్వరాలు, ఆయాసం,
శ్వాసం కేళ్ల నొప్పుల వంటి ఎటువంటి ఎమర్జెన్సీ అయినా 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మీ జాగృతి హాస్పిటల్ గోదాం రోడ్, కామారెడ్డి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ సుఖ చర్మ సౌందర్యానికి అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్ ప్రక్కన, కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్ లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసినట్లయితే వాటిని తొలగించి వేస్తామని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అన్నారు. ఫుట్పాత్ ఆక్రమించిన వారికి జరిమానా విధించడంతో పాటు జప్తు కూడా చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సోమవారం ఉదయం బాన్స్వాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై గల ఫుట్పాత్ లను ఆక్రమించి చిన్న దుకాణం ఏర్పాటు చేయడం, ఇతర వస్తువులను పెట్టడం వంటివి నివారించడానికి మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇక నుంచి ఆక్రమించిన వారికి జరిమానా వేయడంతో పాటు జప్తు చేస్తామని చైర్మన్ గంగాధర్ అన్నారు. దుకాణం యాజమానులు ఫుట్పాత్లపై ఎటువంటి వస్తువులు ఉంచారాదని స్థానికంగా ఉన్న దుకాణదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. దాని కొరకు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ పెట్టాం. ఈరోజు పోలీస్ వాళ్ళు డిఎస్పీ సార్ చెప్పాము, ఆయన ఎస్ఐ గారిని వాళ్ళని దీన్ని అప్ప చెప్పారు. దాని విషయంలో ఈరోజు పట్టణంలో ఉన్న ఫుట్పాత్లు అన్నీ కూడా వారికి మొట్టమొదటి రోజు కాబట్టి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం, రేపు నుంచి లోపల పెట్టుకోవాలని. లేకపోతే మా మున్సిపాలిటీ సిబ్బందితో ఇవన్నీ మా డాక్టర్లు తీసుకుపోయి మున్సిపాలిటీలో వేసేస్తాం, మరియు కేసులు కూడా నమోదు చేయడానికి పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు. కాబట్టి ఈ పట్టణంలో శుభ్రత కొరకు మరియు ట్రాఫిక్ ఎక్కువైంది కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతో మేము మంచి కోరిక చేస్తున్నాం. కాబట్టి ఈ దుకాణదారులు, ప్రజలు కూడా మాకు సహకరించి పట్టణంలో చెత్త చెదరం లేకుండా మంచి శుభ్రత ఉంచాలని చెప్పేసి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ బాన్స్వాడ అని చేయాలనే ఒక ఉద్దేశంతో మందరం కూడా సిబ్బందితో సహా ఈరోజు అందరినీ హెచ్చరించి పోతున్నాం. రేపటి నుంచి కూడా వాళ్ళు బ్యాక్ దుకాణం లోపల పెట్టుకోవాలి, ఫుట్పాత్ లెక్క పెట్టాలని చెప్పి. డ్రైనేజీలు కూడా సబ్జెక్ట్ అయినాయి, డ్రైనేజీలో మురికి నీరు ఆగి వాసన రావడం మూలంగా స్పీకర్ గారు నిన్ననే మాకు చాలా ఆదేశించారు. ఎవరిని కూడా ఉపేక్షించకండి, అందరి మీద కూడా చెప్పండి, లే వినకుంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేయమని చెప్పారు. కాబట్టి ఈరోజు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ పెట్టి డ్రైవర్ అతి వేగంగా కారు నడపడంతో అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బోర్తాడ్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని జగిత్యాల జిల్లాకు చెందిన సందీప్ గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని 63వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ ముత్యంరాజు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లాకు చెందిన వారు ఎర్టిగా కారులో జగిత్యాల నుండి నిజామాబాద్ వైపు వెళ్తుండగా డ్రైవర్ శ్రవణ్ నిర్లక్ష్యంగా అతి వేగంతో నడవడంతో కారు చెట్టును ఢీకొని సందీప్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. డ్రైవర్కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించిన ప్రభుత్వ విప్ పలు ప్రైవేటు సంస్థలను ప్రారంభించిన గంపా గోవర్ధన్. జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక గోదావరి నదీ తీర ప్రాంతంలో సందడి చేస్తున్న కృష్ణ జింకలు ఆహ్లాదకర వాతావరణానికి మంత్రముగ్ధులవుతున్న పర్యాటకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేనన్ ప్రతిక్షణం ప్రజాపక్షం.